ఇది నేను చేస్తా అని కష్టపడి బాలకృష్ణ గారు ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ ఇక యాక్టింగ్ కానీ నందమూరి నటసింహం బాలకృష్ణ గారు సో అలాగే మరి ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు కానీ అలాగే టెక్నీషియన్స్ కానీ ముఖ్యంగా రామ్ లక్ష్మణ్ అండి వాళ్ళు బాలకృష్ణ గారితో మేబీ నాకు తెలిసి సింహ సినిమాతోటి కంటిన్యూ అవుతున్నారు సో మొన్న లెజెండ్ మరి ఈరోజు లయన్ ఇలాగే ఆల్మోస్ట్ బాలకృష్ణ గారి సినిమాలన్నీ అంటే ఆయన చేత ఏ ఫైట్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు ఒక కాన్సెప్ట్ అనుకొని చేయించారు అలాగే ఈ కథని సత్యదేవ్ గారు దాదాపు 5 సంవత్సరాల నుంచి ఎవరెవరినో అనుకొని మొత్తానికి బాలయ్య గారికి సెట్ అయింది సినిమా లయన్ సో ఎంతోమంది కొత్త నిర్మాతలకి కొత్త హర్షకులకి మీరు ఆదరిస్తున్నారు అలాగే వీళ్ళిద్దరిని కూడా కొత్త డైరెక్టర్ కొత్త నిర్మాత సో ఏంటంటే లెజెండ్ అంత పెద్ద హిట్ అయ్యాక ఒక బాలకృష్ణ గారు ఒక పెద్ద డైరెక్టర్కి లేకపోతే ఒక పెద్ద నిర్మాతకి అవకాశం ఇవ్వచ్చు బట్ అయినా కూడా ఎప్పటి నుంచో వీళ్ళు మనల్ని నమ్ముకొని ఉన్నారు అని చెప్పేసి కొత్త డైరెక్టర్కి కొత్త నిర్మాతకి అవకాశం కల్పించారు సో హ్యాట్స్ ఆఫ్ టు బాలకృష్ణ గారు అలాగే ఫ్యాన్స్ కూడా అందరూ ఆదరించారు ఈ సినిమా లైన్ని సో ఇలాగే ఈ సినిమాని ఇంకా పెద్ద సక్సెస్ చేస్తారని కొత్త నిర్మాతని కొత్త దర్శకుడిని ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను సో ఈ చిత్రంలో నాకు క్యారెక్టర్ ఇచ్చిన సత్యదేవ్ గారికి మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఎస్ఎల్వి సినిమా లయన్ బాలకృష్ణ గారు 98వ సినిమా ఇది నిర్మాత సత్యదేవ్ గారు నిర్మాత రమణారావు గారు కాక రోల్ ఎస్ఎల్వి సినిమా లయన్ బాలకృష్ణ గారిది 98వ చిత్రం నిర్మాత రుద్రపాటి రమణ గారు అలాగే డైరెక్టర్ సత్యదేవ్ గారు మీ అందరూ తెలుసు బాలయ్య గారు డైలాగ్ పంచ్ ఎలా ఉంటుందో అలాగే మరి ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన సన్నివేశం నా టైమింగ్ మామూలుగా ఉండదు నీకు అర్థమయ్యే లోపలే అంతా అయిపోతుంది జనాలతో కూర్చు నోటితో మాట్లాడడం నేర్చుకోవయ్యా నోటితో చెప్పే మాట కన్నా చేతితో చెప్పే మాట గుర్తుంటుంది సార్ మా వాళ్ళంతా యావరేజ్గా